हेलो फ्रेंड्स, वेलकम टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, टीचर ऑफ इंग्लिश। इन दिस वीडियो आई वुड लाइक टू शेयर विथ यू रिगार्डिंग गिविंग एडवाइस एंड मेकिंग सजेशंस व्हिच इज इन 10th क्लास पेपर 1। डियर फ्रेंड्स, ई वीडियोलो मनमु 10th क्लास लो पेपर 1 लो गिविंग एडवाइस एंड मेकिंग सजेशंस अने क्वेश्चन मनकु इस्तारो। इला इच्चिनप्पुडु मनं एला चेयालि, दीनिकि आंसर एला चेयालि अनेदि ई वीडियोलो मनं विवरंगा तेलुसुकुंदां। इप्पुडु ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు, యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్। ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే, ఆ క్వశ్చన్ చూసిన వెంటనే ఇఫ్ యూ ఫైండ్ ద వర్డ్ అడ్వైజ్ ఇన్ ఏ సెంటెన్స్ ఆన్సర్ షుడ్ బిగన్ విత్ యూ షుడ్। మీరు వాక్యాన్ని చూసిన వెంటనే యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్, ఇది ఎగ్జామినేషన్లో ఇలా ఇచ్చినప్పుడు చూసిన వెంటనే ఏడీవిఐఎస్ఈ అడ్వైస్, ఏడీవిఐసిఈ కూడా ఉంటుంది। ఏడీవిఐసిఈ అంటే అది నౌను, ఏడీవిఐఎస్ఈ అంటే అడ్వైస్, ఇది వర్బ్ కాబట్టి ఏడీవిఐఎస్ఈ అనేటువంటి స్పెల్లింగ్ మాత్రమే సెంటెన్స్లో ఉంది। అడ్వైస్ అనేటువంటి వర్డ్ మనకు కనిపించిన వెంటనే మనం ఆన్సరు యూ షుడ్ అనే దాంతో మనము మొదలు పెట్టాలి, కాబట్టి యూ షుడ్। యూ షుడ్ తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ను యాజ్ ఈజ్గా మనము వ్రాస్తాము। ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైస్ హిమ్ టు టేక్ రెస్ట్। మీ ఫ్రెండ్ సీరియస్గా ఉన్నారు, మరి అతనికి రెస్ట్ తీసుకోమని నువ్వు ఎలా సలహా ఇస్తావు అని దీని మీనింగ్. కాబట్టి మనము వాక్యాన్ని చూసిన వెంటనే ఏడీవిఐఎస్ఈ అడ్వైస్ అనేటువంటి వర్డ్ ఉంది, అడ్వైస్ ఉందంటే మనం ఆన్సర్ దేంతో మొదలు పెట్టాలి, యూ షుడ్। యూ షుడ్తోనైనా మొదలు పెట్టచ్చు, యూ ఆట్ టు, యూ షుడ్ బెటర్, వీటితో దేంతోనైనా తీసుకోవచ్చు, కాదంటే ఇది సజెస్టబుల్గా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం లేదు। కాబట్టి స్లో లెర్నర్స్ కోసము ఈ క్వశ్చన్ ఎక్కువగా, మిగతా వాళ్ళు క్లవర్ స్టూడెంట్స్ చాలామంది బాగా చేస్తారు, స్లో లెర్నర్స్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది। యూ షుడ్, యూ షుడ్ తర్వాత ఇక్కడ టూ అని ఉంటుంది సెంటెన్స్లో, టూ తర్వాత ఉండేటువంటి పార్ట్ టేక్ రెస్ట్, ఈ టూ తర్వాత ఉండేటువంటి టేక్ రెస్ట్ అనేటువంటి ఆ మిగతా ఆ భాగాన్ని అంతా ఆ పార్ట్ని అంతా కూడా మనం యూ షుడ్ తర్వాత యాడ్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే యూ షుడ్ టేక్ రెస్ట్ అని వస్తుంది। మీ ఫ్రెండ్ సీరియస్గా ఉన్నాడు, నువ్వు అడ్వైస్ చేసు, నువ్వు రెస్ట్ తీసుకోమని సలహా ఎలా ఇస్తావంటే యూ షుడ్ టేక్ రెస్ట్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది, నువ్వు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలనేటువంటి సలహాను మనం ఇందులో ఇస్తాం। లేదా ఇలా అయినా మనం ఆన్సర్ రాయొచ్చు, యూ ఆట్ టు, ఆట్ టు అంటే నువ్వు ఏ పని చేయాలి, అంటే ఏం పని చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, నీకు హెల్త్ బాగాలేదు కాబట్టి రెస్ట్ తీసుకోవాలి, యూ ఆట్ టు టేక్ రెస్ట్। సో ఇలా అయినా మనం రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, కాబట్టి ఇలా రాసినా మనకు ఆన్సర్ మార్క్ ఇస్తారు, ఇలా రాసినా కూడా మార్క్ ఇస్తారు। కాబట్టి ఇంకొక సెంటెన్స్ మనము చూద్దాం, ఒకవేళ ఇది పాజిటివ్ ఇంకొక సెంటెన్స్ గమనిద్దాం। ఇప్పుడు ఇలా యువర్ ఫ్రెండ్ ఈజ్ ఫీలింగ్ సిక్, అడ్వైజ్ హిమ్ టు సీ ఏ డాక్టర్, మీ ఫ్రెండ్ కొద్దిగా అనారోగ్యంగా ఉన్నాడు, డాక్టర్ని కలవమని నువ్వు సలహా ఎలా ఇస్తావు అన్నాడు। కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏముంది, అడ్వైస్ అని ఉంది, అడ్వైస్ అని ఉంటే మనము ఆన్సర్ను దేంతో మొదలు పెట్టాలని నేర్చుకున్నాము, యూ షుడ్, యూ షుడ్ కాబట్టి ఇక్కడ మనము యూ షుడ్ అని తీసుకుంటాం, యూ షుడ్ తర్వాత మిగతా టూ తర్వాత ఉండేటువంటి పార్ట్ని అంతా కూడా అడాడ్ చేస్తాం, సిఏ డాక్టర్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ సిఏ డాక్టర్. ఈ విధంగా మనము పాజిటివ్ సెంటెన్స్ ఉంటే మనం రాయొచ్చు। మరి ఒకవేళ ఎగ్జామినేషన్లో నెగిటివ్ సెంటెన్స్ ఇస్తే, ఇప్పటి వరకు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లన్నీ కూడా మనం స్టడీ చేస్తే, ఈ క్వశ్చన్ పేపర్లన్నింటిలో కూడా చాలా వరకు ఈ క్వశ్చన్ ఉంటుంది, కాదంటే పాజిటివ్ సెంటెన్స్లోనే ఉంటుంది, ఎప్పుడో ఒక్కొక్కసారి నెగిటివ్లో కూడా ఇస్తారు, మరి ఆ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలనేది కూడా మనం ఇందులో తెలుసుకుందాం। మరి నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందన్నమాట, యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ స్మోకింగ్, అడ్వైస్ హిమ్ నాట్ టు డూ ఇట్, టు డూ ఇట్ అంటాడు,
లేదంటే నాట్ టు డూ స్మోక్ అని కూడా ఇస్తారన్నమాట. కాబట్టి ఇలా సెంటెన్స్ ఇస్తారు, యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ స్మోకింగ్, మీ ఫ్రెండు స్మోకింగ్ తాగడం ప్రారంభించాడు, నువ్వు దాన్ని తాగొద్దని ఎలా సలహా ఇస్తావు అన్నాడు అన్నమాట. ఇక్కడ కూడా అడ్వైస్ ఉంటుంది, కానీ ఇంతకుముందు మనం చేసినటువంటి సెంటెన్స్ పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఆన్సరే రాసాం, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఆన్సరేనే మనము చూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాము, అడ్వైస్ ఉంది కాబట్టి యూ షుడ్, ఇక్కడ వాక్యంలో నెగిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్నే తీసుకుంటాం, యూ షుడ్ నాట్ స్మోకింగ్ అనేటువంటి దీన్ని మనము V1లో మనం రాస్తాం అన్నమాట. అంటే స్మోకింగ్కు V1 స్మోక్, యూ షుడ్ నాట్ స్మోక్, ఎలా అయినా రాయచ్చు, లేదా యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, యూ షుడ్ నాట్ స్మోకింగ్, నువ్వు పొగ తాగకూడదు, తాగుంటే మంచిది, నువ్వు పొగ తాగడం మానేసేయాలి, మానేస్తే మంచిది అనేటువంటి సందర్భాన్ని మనం ఇలా చూస్తా ఉన్నాం. కాదంటే మనం ఎలా కనుక్కోవాలనే దానికి మీకు ఇక్కడ ఒక చిన్న ఒక నోట్ అనే పాయింట్ ఇక్కడ పొందుపరిచాను. దీన్ని మీరు గమనించినట్లయితే, ఇఫ్ యూ ఫైండ్ ద వర్డ్స్ లైక్ స్టార్టెడ్ స్మోకింగ్, స్టార్టెడ్ డ్రింకింగ్, ప్లేయింగ్, సీయింగ్ ఇన్ ఏ సెంటెన్స్, ఆన్సర్ షుడ్ బిగిన్ విత్ యూ షుడ్ నాట్ ఆర్ 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 యూ షుడ్ స్టాప్. కాబట్టి మనము సెంటెన్స్లో క్లియర్గా ఈ వర్డ్స్ మనకు కనిపిస్తాయి, స్టార్టెడ్ స్మోకింగ్ అని కానీ, స్టార్టెడ్ డ్రింకింగ్ అని కానీ, ప్లేయింగ్ అని కానీ, సీయింగ్ అని కానీ మనం ప్రీవియస్ పేపర్లన్నీ గమనిస్తే ఈ వర్డ్స్ మాత్రమే మనం ఉన్నాయి. కాబట్టి ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి యూ షుడ్ నాట్ లేదా యూ షుడ్ స్టాప్ ఇలా రాసినా ఎలా రాసినా మనకు మార్క్ ఇస్తారన్నమాట. మరికొన్ని ఎగ్జాంపుల్ను మనం గమనిస్తాం. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే, యువర్ ఫ్రెండ్ ఈజ్ ఫ్యాట్, అడ్వైజ్ హిమ్ టు వాక్ ఎవ్రీ మార్నింగ్. ఇలా ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనము యువర్ ఫ్రెండ్ ఈజ్ ఫ్యాట్, మీ ఫ్రెండ్ చాలా ఫ్యాట్గా ఉన్నాడు, ప్రతిరోజు వాకింగ్ చేయమని ఎలా సలహా ఇస్తావు. మనము యాజ్ సూన్ యాజ్ వీ అబ్జర్వ్ ద సెంటెన్స్, ఫస్ట్ వీ ఫైండ్ అడ్వైస్ ఇన్ ఏ సెంటెన్స్, ఆఫ్టర్ ఫైండింగ్ ద వర్డ్ అడ్వైస్ ఇన్ ఏ సెంటెన్స్ ఇమీడియట్లీ ది ఆన్సర్ షుడ్ బిగిన్ విత్ యూ షుడ్. సో ఆఫ్టర్ దిస్ పార్ట్ విల్ బి యాడెడ్, వాక్ ఎవ్రీ మార్నింగ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ వాక్ ఎవ్రీ మార్నింగ్. సో కాబట్టి ఇక్కడ మనము అడ్వైస్ అనేటువంటిది ఉంది, అడ్వైస్ ఉన్న వెంటనే మనం ఏం చేస్తాము, యూ షుడ్ తీసుకుంటాం, టూ తర్వాత ఉండేటువంటి పార్ట్ అంతా కూడా దానికి యాడ్ చేసినామంటే అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యూ షుడ్ వాక్ ఎవ్రీ మార్నింగ్ అంటే నువ్వు ప్రతిరోజు వాకింగ్ చేస్తే మంచిది, ప్రతిరోజు నువ్వు వాకింగ్ చేయాలి. సో లెట్ అస్ సీ థర్డ్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ స్టడింగ్ వెల్, అడ్వైస్ హిమ్ టు స్టడీ హార్డ్. సో ఇన్ ది సేమ్ వే, సో వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్, యాజ్ సూన్ యాజ్ వీ అబ్జర్వ్ ద సెంటెన్స్, సో వీ ఫైండ్ అడ్వైస్ ఇన్ ఏ సెంటెన్స్, ఆఫ్టర్ ఫైండింగ్ ద అడ్వైస్ ఇన్ ఏ సెంటెన్స్ ఇమీడియట్లీ ద ఆన్సర్ షుడ్ బిగిన్ విత్ యూ షుడ్, ద రిమైనింగ్ ఆఫ్టర్ టూ ద రెస్ట్ ఆఫ్ ది పార్ట్ విల్ బి యాడెడ్ టు దీస్ ఫ్రేజ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ స్టడీ హార్. లుక్ అట్ ది ఫోర్త్ ఎగ్జాంపుల్, యువర్ అంకుల్ ఈజ్ ఏ హెవీ స్మోకర్, అడ్వైస్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. సో ఇది ఈ ఎగ్జాంపుల్ కూడా మనం గమనిస్తే అడ్వైస్. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమిటి, కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, యూ షుడ్ టూ తర్వాత ఉండేటువంటి స్టాప్ స్మోకింగ్ను మనం యాడ్ చేయాలి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ డ్రింకింగ్, అడ్వైస్ హిమ్ నాట్ టు డ్రింక్. ఇది నెగిటివ్లో ఉంది, దీన్ని మనం ఎలా చేయాలంటే, స్టార్టెడ్ డ్రింకింగ్ అని ఉంది నెగిటివ్లో ఉండేటి, స్టార్టెడ్ డ్రింకింగ్, స్టార్టెడ్ స్మోకింగ్ అలాంటివి మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అడ్వైస్ ఉంది కాబట్టి మనకు అడ్వైస్ ఉందంటే మనము యూ షుడ్, నెగిటివ్లో ఉంది కాబట్టి యూ షుడ్ నాట్ డ్రింక్. యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ డ్రింకింగ్, మీ ఫ్రెండ్ డ్రింకింగ్ తాగడం మొదలుపెట్టినాడు కాబట్టి అడ్వైస్ హిమ్ నాట్ టు డ్రింక్, తాగొద్దని నువ్వు ఎలా సలహా ఇస్తావు అంటే యూ షుడ్ నాట్ డ్రింక్ లేదా యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్ అని మనము ఆన్సర్ రాస్తాం. సో మరికొన్ని ఎగ్జాంపుల్ను ఇక్కడ నేను మీకోసం పొందుపరిచాను, వీటిని మీరు గమనించినట్లయితే ఇప్పుడు వీటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. యువర్ ఫ్రెండ్ ఈజ్ రాదర్ ఫ్యాట్ అండ్ వాంట్స్ టు లాస్ వెయిట్, అడ్వైస్ హిమ్ టు డూ యోగా ఎవ్రీడే. ఓకే, జస్ట్ లుక్ అట్ ది ఫస్ట్ సెంటెన్స్.
సో ట్రై టు రైట్ ద ఆన్సర్స్. మిగతా క్లవర్ పిల్లలందరూ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు చేయగలరు. మరి స్లో లర్నర్స్, కొంత లాంగ్వేజ్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను ఈ విషయాన్ని పొందుపరిచాను. కాబట్టి ఇక్కడ అడ్వైస్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏమంటారు? లెట్ మీ సే ద ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ డూ యోగా ఎవ్రీడే. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో లుక్ అట్ ది సెకండ్ వన్. యువర్ ఫ్రెండ్ రాజు హ్యాస్ బికేమ్ ఫెయిల్, అడ్వైస్ హిమ్ టు సీ ఏ డాక్టర్. సో లుక్ అట్ ది సెకండ్ సెంటెన్స్, ట్రై టు రైట్ ద ఆన్సర్. ఓకే ఓకే, రైట్ ద ఆన్సర్ ఈజ్ లెట్ మీ సే ద ఆన్సర్. సో ఇఫ్ యూ ఫైండ్ అడ్వైస్, ఆన్సర్ షుడ్ బిగిన్ విత్ యూ షుడ్ టూ తర్వాత ఉండే పార్ట్ యూ షుడ్ సీ ఏ డాక్టర్. నెక్స్ట్ లుక్ అట్ ది ఫోర్త్ థర్డ్ సెంటెన్స్. యువర్ కజిన్ రాదర్ ఫ్యాట్ అండ్ వాంట్ టు లాస్ వెయిట్, అడ్వైస్ హిమ్ టు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. రైట్ ఆన్సర్ ఈజ్ టెల్ మీ ద రైట్ ఆన్సర్, ట్రై టు డూ ద రైట్ ఆన్సర్. ఓకే లెట్ మీ సే ద ఆన్సర్, యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు ది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ ఈజ్ ప్లానింగ్ టు విజిట్ తమిళనాడు, అడ్వైస్ హిమ్ టు లర్న్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ లర్న్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్. నెక్స్ట్ క్వశ్చన్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ లాసింగ్ వెయిట్ రీసెంట్లీ, టెల్ హర్ దట్ టు సీ ఏ డాక్టర్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఓకే ట్రై టు డూ ద ఆన్సర్. ఓకే హ్యావ్ యూ డన్ ద ఆన్సర్? చెక్ యువర్ ఆన్సర్, లెట్ మీ సే ద ఆన్సర్, యూ షుడ్ సీ ఏ డాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, యువర్ బ్రదర్ హూ రైడ్స్ ఏ మోటార్ సైకిల్ డజంట్ యూజ్ హెల్మెట్, అడ్వైస్ హిమ్ టు యూజ్ ఏ హెల్మెట్. యూ షుడ్ యూజ్ ఏ హెల్మెట్. యువర్ ఫ్రెండ్ హ్యాస్ అపేర్స్ టు బి ఏ గుడ్ రన్నర్, అడ్వైస్ హిమ్ టు జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్. యూ షుడ్ జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్. నెక్స్ట్ క్వశ్చన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ స్టడింగ్ వెల్, అడ్వైస్ హిమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఈ విధంగా ఈ క్రింది రెండు ఎగ్జాంపుల్ కూడా మీరు ఆన్సర్ చేయండి. ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ ఎగ్జాంపుల్ బేసింగ్ ఆన్ దిస్, యూ కెన్ గెట్ కమెంట్ ఓవర్ దిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.